అందరికీ శనార్థులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన వాళ్ళ ఏ చూద్దాం పారి. తెల్లారు లేవగానే ముఖం కడుక్కున్నాడు ఆలస్యమే, ఇంత ముందు షాయి కొట్టుంటే మంచిగుండు అని ఎదురు చూస్తారు ఓ గోవులు. ఈ ఒగోలుకి అయితే షాయి తాగంది మనసునే పట్టదుల్లా. ఈ అసంటి దియ్యలో షాయికి పుట్టిన పడుతుడేనట. గదేనుల్లా అంతర్జాతీయ షాయి దినోత్సవం అన్నట్టు. మన తెలంగాణ రవాణా శాఖ మంత్రి గదెనుల్ల మన పువ్వాడ అజయ్ కుమార్ సార్కు కరోనా వచ్చిందట. ఏ ముచ్చట ఆయనే పిట్టగుట్ల పెట్టిండు. ఆయనను కలిసిన వాళ్ళు అందరు చెకింగ్ చేసుకోవాలని చెప్పిండు. ఏ ఇప్పటికైతే సార్ మంచిగానే ఉన్నాడట, ఒంటరిగా ఇంట్లోనే ఉంటుండట. గదే ఐసోలేషన్ అంటారు కదా, ఆ ఐసోలేషన్ తీసుకుంటుండట. ఏ సార్ ముచ్చట అట్లుంటే తెలంగాణలో కొత్తగా 491 మంది కరోనా కేసులు వచ్చినాయని ఆరోగ్యం శాఖలు విడుదల చేసిర్రుల. ఈ పొరుగుపాటుగా తెలంగాణ మొత్తంలో 278,599 మందికి ఈ పురుగు అంటుకుందట. ఈ 269,828 మంది మంచిగానే కోలుకొని ఇళ్ళల్లో పోతే 1499 మంది చచ్చిపోయారు అని ఆరోగ్యం శాఖ అధికారులు చెప్తున్న ముచ్చట. మన పట్నం శివార్లు ఉన్నా కదా చిలకలగూడకి చెందిన వంశీకృష్ణ అనే పిల్లగాడు పాపం రైలు కింద వాడు జీవి తీసుకున్నాడు. ఇక కారణం ఏంటంటే ప్రేమించిన పిల్ల పెళ్లి కొప్పుకోలేదట. ఇక పానం మీద జిగిచ్చ పుట్టినట్టున్నదని అంటున్నారు. ఇక ఏం ప్రేమలో ఏమో పొర్రి ముత్త ముత్త అంత ఉండరు, పొరగాండ్లు లవ్వులు గివ్వులు అని ఎంబడ తిరుగుతా అంటారు. ఈ శ్రీనివాస్ అనే పిల్లగాడు కూడా 21 ఏళ్ళే ఉంటాడట. చూడరు మీది మీద సక్క మీసాలు కూడా రావు కానీ ఒక్కోలకు ఏందో ఏమో పొర్రి కాలం పిల్లలే గట్లున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల కొందరు ఆర్టీసీ అధికారులు అన్నం తక్కువ తింటురాట, అవినీతి సొమ్ము ఎక్కువ తింటురాటనులా. ఇక అసలే తెలంగాణ ఆర్టీసీ అప్పులల్లు ఉన్నదంటే ఇక దీనికి తోడు వీళ్ళ పనితనం ఇట్లున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆర్టీసీ అధికారులు కొలువుల గ్రాణంలో కూడా జీతాలు ఇస్తున్నారటనుల. అయ్యో ఆయనతో అందరికందరు వరంగల్ పోయారు. ఏ ముచ్చట ఏంటంటే ఉన్నతాధికారులు అండతోని సిబ్బంది పేర్ల మీద, గదే లేని సిబ్బంది పేర్ల మీద నకిలీ ఆధార్ తయారు చేసి వాళ్ళకు జీతాలు ఇస్తున్నట్టు దొంగ పత్రాలు తయారు చేసి లంచాలు తీసుకుంటున్నారట. ఇక లక్షల లక్షల రూపాయలు ఎన్కేసుకున్నారని అంటున్నారు. సెంట్రల్ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు గదెనుల్ల బీర్లయ్య డిమాండ్ చేస్తుండు. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో అఖిలపక్షం ప్రజా సంఘాలు హిమ్మత్తోటి నిరసన చేసిండు. తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిలపక్ష పొల ఏర్పాటు చేసిన వంట వార్పులకు బీర్లయ్య పోయిండటనుల్ల. ఇక వాళ్ళతోనే రోడ్డు మీద కూర్చొని భోజనాలు చేసిరట. ఇక ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తుంటే సెంట్రల్ సర్కార్ ఇంకా దిగిరాకపోడు ఇదేం ముచ్చట అని అంటుండు. ఇక ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను వెనుకకు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సెంట్రల్ సర్కార్ మెడలోంచైనా చట్టాలను వెనుకకు తీసుకునే తట్టి ఎత్తామని చెప్పిండు. ఈ ఇంతటితో ఈ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఎరే మళ్ళా గిదే వాళ్ళకు మంచి ముచ్చట్లతోనే వస్తాం మీ ముందటికి. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.